हाय एंडी, वेलकम टू कुकिंग विद जोश। इवाल्टी मन रेसिपी नाटुकोड़ी मुनक्काड़ कूर। चाला टेस्टीगा उंडी करी, ईजीगा एला तैयार चेयालो नेनु मीकु चेप्पबोतुन्नानु। मुंदुगा सब्सक्राइब चेसुकोने वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि। स्टव् मीद ओक पैन मीडियम फ्लेम लो पेट्टुकोनि अंदुलो 5 टीस्पून्स आयिल वेसुकुंदाम। आयिल वेयडैन तर्वात अंदुलो 2 बिर्यानी आकुलु, 1 इंच दाल्चिन चेक्क, 4 पच्चिमिरपकाय मुक्कलु, 2 రెబ్బల్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి। ఇవిలా వేగేటప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి। వీటిని బాగా కలుపుతూ వేపుకుందాం। ఉల్లిపాయ రంగు మారేటప్పుడు ఇందులో శుభ్రంగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు కడిగిన 750 గ్రామ్స్ నాటుకోడి కూర ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కూరలో 1 టీస్పూన్ పసుపు, 4 టీస్పూన్ల కారపొడి, 2 టీస్పూన్ల ఉప్పు వేసుకుందాము। ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వెంటనే వాటర్ వేసేయకుండా ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసామంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా। ఇలా వాటర్ బయటికి వచ్చేస్తే మనకి కూర తొందరగా ఉడుకుతుంది। ముక్కల్లో నీరంతా ఇంకిపోయాక ఇప్పుడు అందులో మనం ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేయాలి। చికెన్ ఉడికినంత తొందరగా నాటుకోడి కూర ఉడకదు కదండి, కొంచెం టైం పడుతుంది। లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టీ స్పూన్ల ధనియాలు, 6-7 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసి కొన్ని నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మన కూర మూత ఓపెన్ చేసి చూస్తే అందులో వాటర్ అంతా ఇంకిపోయిందండి, కూర కూడా దగ్గరికి అయింది కదా। ఒకసారి కూరని కలుపుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుందాం। మిక్సీ జార్లోనే ఇంకొన్ని వాటర్ పోసుకొని ఈ కర్రీలో వేసుకుందాం। ఒకసారి మసాలా పేస్ట్ అంతా కూరలో కలిసేలాగా కలుపుకుందాం। 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనిచ్చి ఇప్పుడు ఇందులో 2 మునక్కాయలు నార తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది। 10 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి తేలిందండి, ముక్క కూడా ఉడికింది, అంటే మన నాటుకోడి మునక్కాయ కూర రెడీ అయిపోయింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మన నాటుకోడి మునక్కాయ కూర రెడీ అయిపోయింది। ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ నాటుకోడి మునక్కాయ కూర పులావ్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి। ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। ఈ వీడియో గనక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుకింగ్ విత్ జోష్।